ప్రజలను ప్రజల ఆశయాలను ప్రజల ప్రజల ఆకాంక్షలను ఒక అవమానించకరమైన విధంగా ఉంటుంది. నా వెనకాల ఉన్నది ప్రజలని చెప్తున్నా, నా వెనకాల ఉన్నది నేను గతంలోనే చెప్పిన తీన్మార్మాలన్న పోటీ చేస్తుంది అభ్యర్థుల మీద కాదు సమస్యలను తీసుకుపోయి పోటీ చేస్తా ఉన్నాడు, సమస్యల మీద పోటీ చేస్తా ఉన్నాడు అన్నమాట. పదే పదే చెప్తూ వస్తా ఉన్నా ఆ సమస్యల పరిష్కారానికి పల్లా రాజేశ్వరరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఉండొచ్చు కాక దానికి మూడు రెట్ల ప్రయత్నాలు తీన్మార్మాలన్న చేయబోతా ఉన్నాడు. అంటే ఫస్ట్ ఏంటంటే ప్రజలు ప్రజల్ని భయస్థుల నుంచి ధైర్యవంతుల వైపు తీసుకురావాలి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను చెప్పాలి. ఈ దేశంలో అనిల్ అంబానీ ఓటుకు ఎంత విలువ ఉంటుందో ఓ గూడెంలో ఉండేటువంటి అంజయ్ గారి ఓటుకు కూడా అంతే విలువ ఉంటుంది. కాబట్టి ఆ వేరియేషన్ చెప్పాలి. ఇంకా మేము ప్రజల్లోకి పోతాం, ప్రజల్లోకి ఇంకా చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలోని ప్రతి గడపకు దాదాపు 6,000 కిలోమీటర్ల పాదయాత్ర అతి త్వరలో చేయబోతాం, 100% చెప్తాం, పన్నులు కట్టమని చెప్తాం. పట్టభద్రులు వాళ్ళ విధి వాళ్ళు చేయాల్సినటువంటి పని సక్రమంగా నిర్వహించారు. పట్టభద్రులది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో తప్పు లేదు, వాళ్ళు సరైన నిర్ణయం ఇచ్చారు. దొంగ ఓట్లు 100 కోట్లు మాత్రమే నిర్ణయాన్ని మార్చినాయి తప్ప ఇవాళ ఇంకొకటి లేదు. లేకపోతే ఒక పని చేయమను, మీరు ఎలక్షన్లు కండక్ట్ చేయరు, కేసీఆర్ రాజీనామా చేసి ఇంకో తాను ఎలక్షన్ పెట్టమని గజ్వేల్ల, నేను కేసీఆర్ పోటీ చేస్తాం. నిజాయితీగా ఎలక్షన్ జరిపే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అండి? వచ్చుడే తీసుకొస్తానే ఉన్నాం, తీసుకొస్తున్నాం ఆల్రెడీ. ప్రజాసేవ చేసుకోవడానికి పార్టీ కండం ఎందుకండి? నేను ఒకటి ఏమంటున్నా అంటే ప్రజాసేవ చేసుకోవడానికి పార్టీ కండం ఎందుకు? ఇప్పుడు తీన్మార్మాలన్నకు గుర్తు లేకనే ఆగమైందా? 39వ నెంబర్ 7 ఉందని ఎంకులాడి మరేసారు కదా జనం. కాబట్టి నేనేమంటున్నా పార్టీలు అనేది కాదు, ప్రజలకు కావాల్సింది పార్టీలు కాదు, మా సమస్య తీర్చేటోడు 7 ఉన్నాడని ఎంకులాడారు అంతే. కాబట్టి రేపు రాబోయేటువంటి యువత ఏదైతే ఉంటుందో ఆ యువతను ఖచ్చితంగా లాగుతాం, ఖచ్చితంగా చేస్తాం. మీరు అనుకున్నటువంటి అన్ని ఆశయాలు నెరవేరుస్తాం, మీ మనసులో ఉన్నది కూడా జరుగుతుంది. లేదు, ప్రజలు ఆలోచించిన తర్వాత ప్రజలు ఆలోచించకముందు ఈ మార్పు మల్లన్న అనేది కాదు. మల్లన్న ఈ ప్రజల్లో ఒక మనిషి మాత్రమే, ఈ సమూహంలో ఒక మనిషి మాత్రమే. కాబట్టి ఈ ప్రజల కోసం, ఈ ప్రజలు ఎవ్వరు నాకు చెప్పకపోయినా ఆ ప్రజలకు ఈగ వాళ్ళున తీన్మార్ మల్లన్న టీం ఉండదు. ఆ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది, ఆ ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉంటుంది. సో నేనేమంటే అల్టిమేట్గా చరిత్ర అని చెప్పను కానీ ఇది తీన్మార్ మల్లన్న లిఖిస్తున్న చరిత్ర అనుడు కంటే రాజకీయ పార్టీలు వాళ్లకు వాళ్ళు లిఖించుకుంటున్న ఒక వినాశనకర చరిత్ర అని చెప్పగలరు. థ్యాంక్ యూ అన్న. హాయ్ యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.